రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను వెంటనే మంజూరు చేయాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో పాటు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు అంగీకరించలేదని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో మెడికల్ కళాశాలతో పాటు జేఎన్టీయు కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ నాయకులు, మామిళ్ళ ఆంజనేయులు, రాకేష్, ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేవారు మరి ఇక్కడ ఇలా ముఖ్యమంత్రి తనయుడు కేటీ రామారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోగమే మరి ఈ మెడికల్ కాలేజీ ఇప్పుడు మీరు మంజూరు చేయనట్లయితే ఇది ఎప్పుడు చేస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని నిలదీసి అడుగుతా ఉన్నాం. వెంటనే ఇక్కడికి మెడికల్ కాలేజీని మంజూరు చేయించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు పైన ఉంది. ఎందుకంటే కళాశాల వచ్చినట్లయితే ఇక్కడ పేద విద్యార్థులకు కొట్టుమిట్టినటువంటి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి విద్యార్థులు మొత్తము ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ వైద్య కళాశాలతో పాటుగా నర్సింగ్ హోమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ వైద్య సేవలు కూడా ప్రజలకు పేద ప్రజలకు అందేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగాలు కూడా కల్పించబడతాయి కాబట్టి ఇక్కడ ప్రాంతానికి వెంటనే మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎప్పటికైనా కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గం మీద ఒక సవత్తల్లి ప్రేమని చూపిస్తున్నారు, కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం మీరు చేస్తలేరు. మరి పక్క జిల్లా ఉన్నటువంటి సిద్దిపేట మీ బావ హరీష్ రావు చూడు, మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాడు, వెంటనే నువ్వు కూడా మంజూరు చేయాలి. లేకుంటే ఇంతకుముందు జిల్లా ఏ విధంగా అయితే సాధించడమో అదేవిధంగా మెడికల్ కాలేజీ కూడా సాధిస్తామని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.